ఏలూరు మండలం మల్కాపురం పరిధిలో ఉన్న ఏలూరు ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ కమిటీ ఎన్నికలు శుక్రవారం ఉద్రిక్తతల నడుమ వాయిదా పడ్డాయి. మల్కాపురం పంచాయతీ పరిధిలో ఉన్న ఆటోనగర్ ఎన్నిక తమకు తెలియకుండా జరపడం ఏంటని సర్పంచ్ పి సునీత ఎన్నికలు జరుగుతున్న ఆటోనగర్ కి తన అనుచరులతో చేరుకున్నారు. ఆటోనగర్ పంచాయతీ పరిధిలో ఉన్నందున ఆటోనగర్ కి తాగునీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యాలు కావాలంటే పంచాయతీని సంప్రదిస్తారు. ఆటోనగర్ కమిటీ ఎన్నికలు మాత్రం పంచాయతీకి తెలియకుండా రహస్యంగా జరుపుతారా అంటూ సర్పంచ్ నిలదీయడంతో ఆటోనగర్ ఎన్నికలు రసాభాసగా మారాయి. దీంతో సర్పంచ్ అనుచరులు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో వేసిన కుర్చీలు, టెంట్లను తొలగించి చిందరవందర చేశారు. బ్యాలెట్ పేపర్లు కూడా తేడాగా ఉన్నాయంటూ రచ్చరచ్చ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆటోనగర్ ఎన్నికలను వాయిదా వేసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగే తేదీ ప్రకటిస్తామని ఆటోనగర్ పెద్దలు తెలిపారు. ఏ సమయం